హాయ్ ఫ్రెండ్స్, కొమ్ములా బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అండ్ టాపిక్లో వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ బాయిలర్ గురించి. టోటల్గా బాయిలర్ సెకండ్ క్లాస్ ఆపరేటర్స్ని ఆఫీసర్ గారు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు వాటి ఆన్సర్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆఫీసర్ గారు ముందుగా నువ్వు ఏ బాయిలర్ మీద చేసావు అని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆ బాయిలర్కు ఉన్న నెంబర్ని చెప్పమంటారు ఫ్రెండ్స్. ఆ బాయిలర్ నెంబర్ మీరు చెప్పండి, ఏవైతే బాయిలర్ చేస్తున్నారో ఆ బాయిలర్ నెంబర్ మీరు చెప్పండి. అండ్ అలాగే మీరు చేసే బాయిలరు ఫైర్ ట్యూబ్ బాయిలరా వాటర్ ట్యూబ్ బాయిలరా తెలుసుకొని, ఆ ఫైర్ ట్యూబ్ అయితే ఫైర్ ట్యూబ్, వాటర్ ట్యూబ్ అయితే వాటర్ ట్యూబ్ మీరు చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ బ్లోడౌన్ వాల్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తారు, ఎందుకు ఉపయోగపడుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. డైలీ 3 times యూజ్ చేస్తాము. బాయిలర్లో ఉన్న స్టాక్ వాటర్ని, డస్ట్ని స్కేల్ పట్టి ఉంటే ఏదన్నా బయటికి పంపించేదానికి ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. ఫీడ్ చెక్ వాల్ ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా ఉపయోగపడుతుందో అడుగుతారు ఫ్రెండ్స్. ఈ ఫీడ్ చెక్ వాల్ ఓన్లీ బాయిలర్లో ఉన్న స్టీమ్ని రిటర్న్ రానికొని ఉండడానికి ఈ చెక్ వాల్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఫీడ్ చెక్ వాల్ వాటర్ వెళ్ళటమే తప్ప మళ్ళీ రిటర్న్ రాదని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎయిర్ వాల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు. ఎయిర్ వాల్ బాయిలర్ రన్నింగ్ చేసే ముందు ఎయిర్ వాల్ ఓపెన్ చేసుకొని రన్నింగ్ పెట్టుకుంటామండి, ఏదో ఎయిర్ లేకుండా ఉండటం కోసమో అని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్లో మీరు చేసే బాయిలర్కి ఎన్ని ఫైర్ పాసింగ్లు ఉన్నాయని అడుగుతారు ఫ్రెండ్స్. మీరు చేసే బాయిలర్కి 2 ఫైరింగ్ పాసులు ఉన్నాయా లేదంటే 3 ఫైరింగ్ పాసులు ఉన్నాయా చూసుకోండి ఫ్రెండ్స్. చూస్తే దాన్ని బట్టి మీరు 3 అయితే 3, 2 అయితే 2 చెప్పండి ఫ్రెండ్స్. బాయిలర్ బ్యాక్ ఫైర్ అయ్యిందని నీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు ఫ్రెండ్స్. మీరు ఫైరింగ్ చేసే డోర్ దగ్గర మొత్తం కాలిపోయి ఆ ఫైర్ మొత్తం మీరు డోర్ ఓపెన్ చేయగానే మీ చేతుల మీదకి బాగా ఫైరింగ్ వచ్చేస్తే బ్యాక్ ఫైర్ అయ్యిందని అర్థం ఫ్రెండ్స్. ఇది ఎందుకు అవుద్ది అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. ఆ అన్నదానికి లోపల ఫైర్ బార్లు ఉంటే, ఒకవేళ మీరు చేసే బాయిలర్ మీద ఫైర్ బార్లు ఉంటే ఫైర్ బార్లు ఏమైనా డ్యామేజ్ అయినా లేదన్నా లోపల గోడ కట్టుడు ఏదన్నా పడిపోయినా ఈ బ్యాక్ ఫైర్ అనేది అవుద్ది అని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. అందులో అండ్ అలాగే డట్టింగ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే డట్టింగ్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పండి ఫ్రెండ్స్. అండ్ స్టాప్ వాల్ ఎందుకు ఉపయోగపడుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. స్టాప్ వాల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్టీమ్ని ఓపెన్ చేసుకుంటాకే క్లోజ్ చేసుకుంటాక ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. మోబ్రీ ఎందుకు ఉపయోగపడుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. మోబ్రీ ఆటో సిస్టమ్, వాటర్ లెవెల్ తగ్గి బాయిలర్ రన్ అయితే ఆటోమేటిక్గా మోటార్ ఆగిపోతుంది. వాటర్ బాయిలర్లో ఎక్కువైతే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆగిపోవడానికి, కట్ ఆఫ్ అవడానికి ఈ మోబ్రీ అనేది యూజ్ అవుతుందని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్రెజర్ స్విచ్ ఎందుకు ఉపయోగపడుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. ప్రెజర్ స్విచ్ మన బాయిలర్లో ఉన్న ప్రెజర్ ఎక్కువైపోతే బాయిలర్ ఆటోమేటిక్గా ఆగిపోద్ది, ఆగిపోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ ప్రెజర్ మీటర్ మీరు ఎన్ని కేజీలు యూజ్ చేస్తారని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. దాని మీద కేజీస్లోనేమో మీకు టాప్లో ఉంటుంది, బాటంలోనేమో స్క్వేర్ మీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే గ్లాస్ కార్క్లో వాటర్ ఎంతవరకు పెడతావు అండ్ గ్లాస్ కార్క్లో వాటర్ ఎంతవరకు ఉందనే దాని గురించి కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ మీరు చెప్పాల్సింది గ్లాస్ కార్క్లో 3/4 వాటర్ పెడతానండి, డ్రైన్ చేసుకుంటాను, డ్రైన్ చేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత వాటర్ ఎంత ఉందో కరెక్ట్గా నేను చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నేను వాటర్ ఉందని నిర్ధారించుకుంటాను సార్ అని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. బాయిలర్ని ఎలా స్టార్ట్ చేస్తానో అడుగుతారు ఫ్రెండ్స్. మీరు రెగ్యులర్గా ఎలా స్టార్ట్ చేస్తారో బాయిలర్ని అలాగే చెప్పాను ఫ్రెండ్స్. ఫీజుల్ ప్లగ్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉపయోగపడుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ దాంట్లో ఏముంటుందో నన్ను కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అందులో సీసం ఉంటుంది, అది బాయిలర్ వాటర్ లేకుండా రన్నింగ్ అయితే ఆ ఫీజుల్ ప్లగ్ అనేది బరస్ట్ అయిపోతుంది, వాటర్ మొత్తం బయట డోర్లో కారిపోతుంది కాబట్టి ఆ ఫీజుల్ ప్లగ్ సేఫ్టీకి ఉపయోగపడుతుందని చెప్పండి ఫ్రెండ్స్. సేఫ్టీ వాళ్ళు ఎందుకు ఉపయోగపడుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. సేఫ్టీ వాళ్ళు ప్రెజర్ ఎక్కువ అయిపోయినప్పుడు బయట రిలీజ్ అయిపోవడానికి సేఫ్టీ వాళ్ళు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. ఎన్ని కేజీలు లెగిస్తుందో కూడా అడుగుతారు ఫ్రెండ్స్, అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమ్ములా బాయిలర్ సొల్యూషన్.